నా పేరు షేక్ అఫ్రోజ్, గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగు యువత బాధ్యతలు స్వీకరించడం వల్ల కారణంగా ఈరోజు గౌరవనీయులు పార్లమెంట్ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు తెలాని శ్రావణ్ కుమార్ గారిని, అలానే మా మీద నమ్మకంతో ఈ గుంటూరు ఈస్ట్ తెలుగు యువత యువకుల్ని ప్రోత్సహించడానికి మా మీద నమ్మకంతో ముందుండి మాకు నడిపిస్తున్నటువంటి జాతీయ అధికార ప్రతినిధి, గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జ్ మన నసీర్ అహ్మద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో వచ్చి గౌరవంగా కలవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినటువంటి అన్నిటినీ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క డివిజన్లో తిరిగి తప్పకుండా యువకుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి యువకుల్ని మోసం చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరిని వివరించి తెలుగుదేశం పార్టీలో వచ్చే విధంగా, అదేవిధంగా మా నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో యువకులు ప్రతిష్టంగా పార్టీని బలోపేతం చేసే విధంగా మేము ముందుగుండి నడిపించి తెలుగుదేశం పార్టీలో విజయంగా మోగించే విధంగా తెలుగు యువత ముందుండి పోరాటానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజక తెలుగు యువత అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, నేను, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మస్తాన్రావు రావణ్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఉప్పుటూరి వెంకటేష్, అదేవిధంగా సయ్యద్ జిలానీ, గంటా సాంబా వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ రాజేష్ గారు, అధికార ప్రతినిధి నరేష్ గారు పాల్గొనడం జరిగింది.